స్వర్ణ యుగాది తలపించేలా గత 4 సంవత్సరాలుగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాలన సాగిందని పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు కొనియాడారు. పిఠాపురం నియోజకవర్గం యుకొత్తపల్లి మండలం కొత్తపల్లిలోని వివిఎస్ కళ్యాణ మండపంలో యుకొత్తపల్లి మండలానికి సంబంధించి వాలంటీర్లకు సేవారత్న సేవా వజ్ర అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పెండెం దొరబాబు హాజరయ్యారు. ముందుగా ప్రజలకు వాలంటీర్లు చేస్తున్న సేవలు పలువురు ప్రజా ప్రతినిధులు కొనియాడారు. అదేవిధంగా ఎమ్మెల్యే దొరబాబు మాట్లాడుతూ వాలంటీర్లకు పలు సూచనలు సలహాలు అందించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి 4 సంవత్సరాల కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా ఎమ్మెల్యే దొరబాబు స్థానిక ప్రజా ప్రతినిధులు వైఎస్ఆర్ కాంగ్రెస్ पार्टी నాయకులతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం ఎమ్మెల్యే దొరబాబు చేతుల మీదుగా వాలంటీర్లకు అవార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గుబ్బల తులసి కుమార్, ఎంపీపీ కార్య సుధా, కార్య శ్రీనివాస్, ఆనాల సుదర్శనరావు, చిన్నారావు, మార్సెట్టి బుజ్జి, గాది గంగబాబు, ఉమ్మడి జాన్, బండి దావిదు, గుండ్ర రాజబాబు తదితరులు పాల్గొన్నారు. పదమూడు నెలల పాటు ప్రభుత్వం ద్వారా వచ్చే అన్ని పథకాలను నేరుగా వారికి దగ్గరికి చేర్చే విధానానికి ప్రతి 50 కుటుంబాలకు ఒక దత్తపుత్రికని ఇచ్చి ఒక దత్తపుత్రుని ఈ రోజున ఏ రాష్ట్రంలోనే లేనటువంటి విధంగా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి వాలంటరీ వ్యవస్థ ఈ 4 సంవత్సరాల కాలంలో వారు చేసినటువంటి సేవలు కానీ చాలా మంది అనుకుంటా ఉన్నారు వారికి ఇచ్చేది జీతం కాదు ప్రోత్సాహం రాబోయే రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు తప్పనిసరిగా ప్రోత్సాహం కాకుండా జీతం ఇచ్చే రోజులు దగ్గరలో ఉన్నాయి అని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా ఎందుచేత ఈ రకంగా నేను చెప్పదలుచుకున్నానంటే ఈ రోజు వేదికలకు నుంచిన పెద్దలు ఎంపీటీసీలు కానీ సర్పంచులు కానీ ఎంపీపీలు కానీ జెడ్పీటీసీలు కానీ మున్సిపల్ చైర్మన్లు కానీ ఎవరైనా కానీ శాసనసభ్యుడిగా నేను కానీ ఒక పెన్షన్ కావాలంటే ఒక రేషన్ కార్డు కావాలంటే మా దగ్గరికి ఎవరు వచ్చి పని లేరు నేరుగా మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిదీ కూడా మీ ద్వారా చేసే విధానం నేరుగా వారి అక్కడ బటన్ నొక్కితే నేరుగా వారి ఇంటికి అక్క చెల్లెమ్మల ఇంటికి వారికి అన్ని పథకాలను కూడా వారి అకౌంట్లోకి వెళ్ళే విధానం ఎక్కడ కూడా దళారీ వ్యవస్థ లేదు ఎక్కడ లంచగొండితనం లేదు. మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.